భారతదేశంలోని చాలా నగరాల్లో ఉన్నది ఆస్తమానే. కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాస కనీసం ఈ మాత్రం ఆనందానికి ప్రతి మనిషి నోచుకోవాలి అవునా? చాలా మందిలో మేము చూసింది ఏమిటంటే 100కి 100% వాళ్లలో ఆస్తమా నయమైంది. నమస్కారం సద్గురు, నేను నా ఆస్తమా వ్యాధికి చాలా కాలంగా మందులు వాడుతున్నాను. ఆస్తమా పూర్తిగా నయమవ్వాలంటే నేను చేయగలిగింది ఏమైనా ఉందా? భారతదేశంలోని చాలా నగరాల్లో ఉన్నది ఆస్తమానే. ఒకవేళ మీది ఢిల్లీ అయితే అక్కడ మాత్రమే మీరు గాలిని కూడా చూడగలరు. ఎంతో ముఖ్యమైన దాన్ని మీరు చూడగలుగుతున్నారు. గాలి ఎంత మందంగా ఉందంటే మీరు దాన్ని చూడగలరు. మీకు ఇప్పటికే చాలా సమస్యగా ఉంటే నగరంలో ఉండడం మీకు సరికాదు. కొద్దిగా పల్లె ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఓ అక్కడ ఏం చేయను, నాకు ఇక్కడ ఉద్యోగం ఉంది అంటే మీరు రోజంతా ఆయాసపడుతుంటే ఉద్యోగంతో ఏం చేసుకుంటారు? కొద్దిగా తక్కువ డబ్బులతో పల్లెలో ఉంటూ శ్వాస బాగా తీసుకోగలుగుతారు. నా ఉద్దేశంలో ఇదే మెరుగు. మరేదీ లేకపోయినప్పటికీ కనీసం శ్వాస తేలిగ్గా తీసుకోగలగాలి అవునా? ఈ మాత్రం ఆనందం ప్రతి మనిషికి ఉండాలి. ఉచ్ఛ్వాస నిశ్వాస కనీసం ఈ మాత్రం ఆనందానికి ప్రతి మనిషి నోచుకోవాలి అంతేనా? కానీ దురదృష్టవశాత్తు పెద్ద నగరాల్లో ఇలా జరుగుతోంది. శ్వాస తీసుకోవడం చాలా కష్టం. పరిశుభ్రమైన గాలి ఉన్న చోట కనుక మీరు ఉంటే 20 నుండి 25% మీ ఆస్తమా తగ్గిపోవడం మీరే గమనిస్తారు. ఒకసారి బయట సమస్యను తొలగిస్తే లోపల ఉన్న సమస్యను నిర్వహించడానికి ఒక అవకాశం దొరుకుతుంది. మనుషులకున్న రుగ్మతలు 2 రకాలు, ఇన్ఫెక్షన్ వల్ల కలిగే వ్యాధులు, ఇంకా దీర్ఘకాలిక వ్యాధులు. ఇన్ఫెక్షన్ వల్ల కలిగే వ్యాధులు ఎందుకొస్తాయంటే బయట ఉన్న క్రిములు శరీరంపై దాడి చేసి మీకు ఇబ్బందిని కలిగిస్తాయి. ఇది మందుల ద్వారా నిర్వహించుకోవాలి. కానీ దీర్ఘకాలిక వ్యాధులు అంటే మన శరీరమే మనకు సమస్యను కలిగిస్తోంది. రోగాలు వ్యవస్థలోనే సృష్టించబడుతున్నాయి. సమస్య లోపల నుండి పుడుతోంది కాబట్టి దీనికి అంతర్ముఖమైన పరిష్కారాన్ని వెతుక్కోవడం అవసరం. ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రక్రియ దీని గురించే. మీలో ఉన్న లోతైన మేధస్సుని, సామర్థ్యాన్ని, ఏవైతే ఈ శరీరాన్ని నిర్మించగలవో వాటిని అందుబాటులోకి తెచ్చుకోవడం. Which is capable of generating this body. ప్రజలకున్న ఆలోచన, ఇంకా అవగాహన అదేమిటంటే మనకున్న సమస్యలు అన్నిటికీ బయట ఏదో కారణం ఉంది, బయట ఏదో పరిష్కారం ఉంది అనుకోవడం మూర్ఖత్వం. దీర్ఘకాలిక వ్యాధులు అంటే For ailments, chronic ailments like మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, ఉబ్బసం, అలర్జీలు, స్థూలకాయం, సరిగ్గా తినలేకపోవడం, ఇంకా ఇలాంటి ఎన్నో సమస్యలన్నీ లోపల నుండి సృష్టించబడినవే. ఇవన్నీ లోపల నుండి పరిష్కరించుకోవచ్చు. అందుకోసం మన అంతర్ముఖంలోని లోతైన పార్శ్వం పట్ల ఒక స్థాయి శ్రద్ధ పెట్టేందుకు సిద్ధంగా ఉండాలి. మీరు పాల పదార్థాలను మానేస్తే మీకే తెలుస్తుంది. చాలా మంది విషయంలో ఇది గమనించాం. 100కి 100% వాళ్లకున్న ఉబ్బసం పాల పదార్థాలు తీసుకోవడం వల్లే వచ్చింది. పాల పదార్థాలు మానేస్తే ఆస్తమా పోతుంది. చాలా మందికి కనీసం 50% వారికున్న సమస్యకు కారణం పాల పదార్థాలే. మీరు అవి మానేస్తే 50% ఆస్తమా తగ్గిపోతుంది. మిగతా 50% సులువుగా నిర్వహించుకోవచ్చు. పాల పదార్థాలు వాడుతూ శ్లేష్మానికి సంబంధించిన సమస్యలు పోవాలంటే అది కుదరదు. వాటి వల్ల ఈ సమస్యలు బాగా పెరుగుతాయి. ఈ సమస్య ఉన్నవారు
అరటిపళ్ళు, పనసపళ్ళు, వండిన బీట్రూట్ తినకూడదు. పచ్చి బీట్రూట్ తినచ్చు, కానీ వండిన బీట్రూట్తో బాగా శ్లేష్మం వస్తుంది. మీరు రోజువారీ తీసుకుంటే బాగా సహాయపడే మరొక పదార్థం తేనె. మానవ రక్తానికి దగ్గరలో రసాయనికతను కలిగి ఉన్న ఏకైక పదార్థం తేనె. కొన్ని విషయాలు మారిస్తే అది దాదాపు రక్తంలాగే ఉంటుంది. ప్రతిరోజు తేనె తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యం బాగుంటుంది, ముఖ్యంగా శ్లేష్మం వల్ల సమస్యలు ఎక్కువగా ఉండేవారికి.